Hi friends, welcome back to my channel with Big Boss 6 first episode review. Big Boss 6 first episode wake up song तो happy mood तो start అయ్యింది. తర్వాత washroom లో ఎవరి hair వాళ్ళు clean చేసుకోవాలి అంటూ గీతు highlight చేసింది. ఎవరు first bath చేశారో కనుక్కున్న గీతు ఇనయ సుల్తానాతో తన hair తానే clean చేసుకోవాలి తిక్కదానా అలా అనడంతో గీతుకు ఇనయ మీద చిన్న గొడవ అయ్యింది. దీని వల్ల హౌస్ మేట్స్ కి గీతు రాంగ్ గా పోర్ట్రేట్ అయ్యింది. తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని క్లాస్, మాస్, త్రాష్ విభాగాలుగా మారాలి అని చెప్పారు. దానికోసం క్లాస్ లో ముగ్గురు సభ్యులు ఉంటారు. వారికి విఐపి బాల్కనీ యాక్సెస్, క్యాప్టెన్సీలో పార్టిసిపేషన్ తో పాటు ఈ వీక్ నామినేషన్ లో ఉండరు. త్రాష్ లో ఉండే ముగ్గురు సభ్యులు గార్డెన్ ఏరియాలో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్, క్యాప్టెన్సీకి అర్హులు కాదు. మిగతా వారంతా మాస్ సభ్యులుగా డిసైడ్ చేశారు. హౌస్మేట్స్ అంతా ఓటింగ్ చేసి క్లాస్లో బాలాదిత్య మెజారిటీ ఓటింగ్తో తర్వాత సూర్య ఇంకా శ్రీహాన్ని ఎంపిక చేశారు. క్లాస్లో ఇనయ సుల్తానా మెజారిటీ ఓటింగ్తో గీతు మరియు రేవంత్ని ఎంపిక చేశారు. తర్వాత బిగ్ బాస్ మొదటి టాస్క్ ఇచ్చారు, కొబ్బరి బోండాల టాస్క్. ఇద్దరి చేతుల్లో ఒక్కొక్క కొబ్బరి బోండా రక్షించుకోవడానికి ఒక పేపర్ స్టిక్ ఇచ్చారు. మన కొబ్బరి బోండా నీటిని కాపాడుకోవడానికి ఎదుటి వారి బోండాలోని నీరు కింద పడేలా చూడాలి. బజన్ ఎండ్ టైంలోకి ఎవరి దాంట్లో నీరు ఎక్కువ ఉంటే వారే గెలిచినట్టు. ఈ టాస్క్ ఇనయ సుల్తానా ట్రాష్ నుండి, ఆదిరెడ్డి మాస్ నుండి ఇద్దరు ఆడారు. ఆదిరెడ్డి గెలిచారు. క్లాస్ నుండి ఒకరు మాస్లోకి ఎంపిక చేయమంటే ఆదిరెడ్డి బాగా ఆలోచించి మీరు నిర్ణయించుకోండి నేను ఎవరిని చెప్పడానికి అంటూ చాలా బాగా మాట్లాడారు. తర్వాత శ్రీహాన్ మాస్లోకి రాగా ఆదిరెడ్డి క్లాస్లోకి వచ్చారు. ఇనయ కూడా బాగా ప్రయత్నించింది అని రేవంత్ మెచ్చుకున్నారు. తర్వాత బిగ్ బాస్ ట్రాష్లో ఉన్న సభ్యుల లైఫ్లోకి ఇన్స్పిరేషన్ మరియు ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి షేర్ చేసుకోమన్నారు బిగ్ బాస్. మొదట ఇనయ మాట్లాడుతూ నాగార్జున గారితో స్టేజ్ మీద వారి నాన్నగారి గురించి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చెప్పి చాలా ఎమోషనల్ అయ్యింది. తనని చూసి కీర్తి వాళ్ళ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని చాలా బాగా బాధపడింది. రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయారు కీర్తి. తర్వాత గీతు రేవంత్ని మాట్లాడమని అడగడంతో రేవంత్ మాట్లాడను అన్నాడు. దానికి గీతు కెమెరాస్ దగ్గరికి వచ్చి రేవంత్ గురించి తప్పుగా మాట్లాడింది. రేవంత్ మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ మరియు మదర్ సపోర్ట్ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పారు. తర్వాత గీతు మాట్లాడుతూ తనని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరికి నీ కేర్ చేయను, ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తాను అంటూ చెప్పింది. తన ఫాలోవర్స్ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఓవరాల్గా నిన్నటి ఎపిసోడ్ మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంది, సాడ్, హ్యాపీ, గొడవలు, ఫన్. ఈ ఎపిసోడ్లో గీతు చాలా హైలైట్ అయ్యింది. బాలాదిత్య మీద చాలా పాజిటివ్ నోట్తో ఉన్నారు ఇంటి సభ్యులు. మీ ఒపీనియన్ ఏముందో కామెంట్లో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.